రైతు ఘర్షణ కాదు, అది రైతు వ్యతిరేక ఘర్షణ. రైతుల మీద కోరుకునేవారు ఎవరైనా ప్రాజెక్టులు కట్టాలి, కాలువల కింద నీళ్లు రావాలని కోరుకుంటారు, కానీ ప్రాజెక్టులు వద్దనేటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు ఘర్షణ పెట్టే నైతికత పార్టీకి లేదు. అయినా అసలు ఏమని కాంగ్రెస్ పార్టీ రైతు ఘర్షణ పెట్టదు? వారి ప్రభుత్వ హయాంలో ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం, విత్తనాల కోసం ప్రతిరోజు రైతులు రోడ్లెక్కి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. కానీ ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు విత్తనాలు అందించే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. కరెంటు కోతలే లేవు ఈరోజు. మరి అది పోయి చూడాలి ఒకసారి మీ కాంగ్రెస్ హయాంలో. అసలు ఏనాడు కూడా 3 గంటల పగటిపూట కరెంటుకు గంట గంటకు మోటార్లు స్టార్టర్లు కాలిపోయి ట్రిప్ అయిపోయే కరెంటు మీరు ఇచ్చారు. ఈరోజు మాకు ఇక కరెంటు చాలు, మాకు సరిపోతుంది 9 గంటలు అన్నంత నాణ్యమైన కరెంటును ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చారు. ఒకసారి నేను కాంగ్రెస్ నాయకుల్ని, మీరు వెళ్ళేటప్పుడు ఆదిలాబాద్కు కానీ వెనకకు వచ్చేటప్పుడు ఆ బోతులను, బజార్ హత్నూరులను, ఆ నిండిన చెరువులను చూడండి. మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువులు నిండుగా నీళ్లు, ఆ చెరువుల కింద ఉండే పచ్చటి పంట పొలాలు చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పనిచేసిందో తెలుస్తుంది. మీరు పట్టించుకొని గడ్డన వాగు నిండుగా నిండి ఈరోజు 12,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. ఒకసారి గడ్డన వాగును చూసి మాట్లాడండి. 40 ఏళ్ల నుంచి మీరు పట్టించుకోనటువంటి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు, ఎన్నికల ముందు ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత మర్చిపోతే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పక్కనే ఆదిలాబాద్ పక్కన జరుగుతున్న లోయర్ పెనుగంగ పనులు చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో తెలుస్తుంది. మీది కేవలం రాజకీయం కోసం చేస్తున్నారు, కానీ మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటారు. ఆదిలాబాద్ ప్రజలు ఇలా నిండిన చెరువులతో, మిషన్ కాకతీయలో జరిగిన పనులలో ద్వారా పూర్తి స్థాయి ఆయకట్టుకు